आप देख रहे हैं AR टीवी चैनल। काचीगुड़ा पुलिस स्टेशन की जदीद तामीर करदा इमारत का इफ्तिताह वजीर दाखिला मोहम्मद महमूद अली के हाथों अमल में आया। जी किशन रेड्डी मरकजी वजीर ने भी बाहैसियत मेहमान खसूसी शिरकत की। इस मौके पर रियासती वजीर टी श्रीनिवास यादव, रुकन असेंबली अंबर पेट के वेंकटेश के अलावा दीगर मौजूद थे। అందరికీ వెల్కమ్ చేస్తున్నాము. ఈరోజు ఈ నూతన్ బిల్డింగ్ రఫ్లీ 14,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఈ కన్స్ట్రక్షన్ జరిగింది. అండ్ 2014లో మన కొత్త ఎస్టేట్ వచ్చిన తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ కె చంద్రశేఖరరావు గారు ఫస్ట్ స్పీచ్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఫస్ట్ స్పీచ్లో law and order, safety and security of citizens gurunchi top priority government ki agenda undi ide gurunchi oka chala detail ga vision explain chesaru. And vision prakaram Hyderabad police and Telangana police lo citizen friendly initiative kinda Hyderabad city ki 200 paina innova vehicle, tarvata 500 paina blue colt vehicle was sanctioned in the first month itself. Tarvata country lo first time oka police station ki miscellaneous expenses kosam 75,000 rupees per month expenditure intak mundu country lo ee state lo ee city lo iraledu mana state ki mana cm garu sanction chesaru. Commitment idi kotta police station ante oka safety and security of citizens ki commitment ki oka pratik chinnam undi. పోలీస్ స్టేషన్ ఒక మోడర్న్ టైంలో ప్రివెన్షన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, తర్వాత ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. మోడర్న్ పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ కంపేర్డ్ టు ప్రీవియస్ టైంలో చాలా చేంజెస్ వచ్చింది. ఇప్పుడే మన అందరు ఆనరబుల్ మినిస్టర్ గారు ఆ పాత బిల్డింగ్లో ఇక్కడ ఉద్యోగులు ఉంటూ వాళ్ళ పనితనాన్ని మరింత మెరుగుపరచడానికి అవకాశం లేకుండేది కాబట్టి, అలాగే పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి ప్రజలకు కూడా ఇక్కడ కూర్చోవడానికి, వాళ్ళ సమస్యలను వినడానికి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కావలసినటువంటి వర్క్ ఎన్వైరన్మెంట్ లేదు కాబట్టి, దాదాపుగా 25 ఏళ్ల నుండి వివిధ ప్రభుత్వాల్లో ప్రయత్నాలు చేసినప్పటికీ కాకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసు డిపార్ట్మెంట్లో చాలా ఆవిష్కరణలు, అట్లాగే కొత్తదనాన్ని తీసుకొని వచ్చి పోలీస్ వ్యవస్థ ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా పనిచేయాలి, ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు ఈ పోలీస్ స్టేషన్ మా వ్యవస్థ, మా కొరకు పనిచేస్తుంది, నేను ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నాకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక లక్ష్యంతో హైదరాబాద్ సిటీలో నిజాం టైంలో కట్టినటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా మనం వాటి స్థానంలో కొత్త పోలీస్ స్టేషన్స్ కట్టుకోవడానికి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి దాదాపుగా 23 పోలీస్ స్టేషన్స్కి నూతన భవనాలు కట్టుకోవడానికి అనుమతి లభించడం జరిగింది. ఇది కాచిగూడ పోలీస్ స్టేషనే కాదు, ఇలాంటి చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ హైదరాబాద్ సిటీలో చాలా ఉండే. ఆ 23 పోలీస్ స్టేషన్స్ ఒకేసారి ఒకే ఆర్డర్లో శాంక్షన్స్ ఇవ్వడం, తద్వారా
ఆ రోజు మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకొని ఈ అన్ని బిల్డింగ్స్ కూడా ఈ రోజు మనం కంప్లీట్ చేసుకొని వన్ ఆఫ్టర్ అనదర్ మనం ముందుకు వెళ్ళడం జరుగుతున్నది ఇసిలియ మేరే तमाम मेरे भाइयों से यही कहना चाहता हूं ये पुलिस डिपार्टमेंट ये आपका डिपार्टमेंट है आपके साथ मोहब्बत करने वाला प्यार करने वाला आपकी तकलीफ दूर करने वाला डिपार्टमेंट है पहले लोग पुलिस का ड्रेस देखकर घबरा जाते थे अगर कहीं किसी जगह पुलिस आ गई तो जो है ऐसा परेशान हो जाते थे कि जैसा कि उन्हें पकड़ कर ले आकर मुल्क बदर कर दिया जाएगा या उन्हें कई बड़ी कड़ी से कड़ी सजा दी जाएगी मगर आज लोगों में कॉन्फिडेंस बढ़ गया है जब पुलिस देखते हैं तो लोग खुश होते हैं कि अरे पुलिस आ गई भाई अब कंट्रोल हो जाएगा क्रिमिनल राइट्स तेलंगाना बनने से पहले बहुत हुआ करते थे आज कहीं भी आप देखिए 7 साल के अंदर कहीं भी हैदराबाद में कभी कर्फ्यू नहीं लगा तेलंगाना में कभी कर्फ्यू नहीं लगा एक ही बार 144 एक भैंसा के अंदर लगा था उसके अलावा कहीं तेलंगाना के अंदर किसी जगह भी कर्फ्यू नहीं लगा किसी जगह भी कोई ऐसा वायलेंस नहीं हुआ इसलिए मैं आज इतना अच्छा ज़बरदस्त पुलिस स्टेशन है आज इस पुलिस स्टेशन के अंदर हमारे किशन अन्ना उनको थैंक्स बताऊं हमारे एमएलए साहब तो उन्हीं के एमएलए में पुलिस स्टेशन बहुत दिल की गहरा से मुबारकबाद देता हूँ मानी देवी मैडम आए बहुत उनका और डिप्टी मेयर साहब का तमाम कॉर्पोरेटर का और हमारे पुलिस हाउसिंग कॉर्पोरेशन के चेयरमैन साहब दामोदर साहब का भी शुक्रिया अदा करता हूँ बहुत अच्छे आदमी है बहुत अच्छी तरह से काम करते हैं और हमारे डीजी साहब कमिश्नर साहब तमाम डीसीपी साहब तमाम पुलिस ऑफिसर को दिल की गहरा से मुबारकबाद देता हूँ यकीनन एक अच्छा एटमॉस्फेयर रहेगा अच्छा पुलिस स्टेशन रहेगा तो आप लोगों को काम करने भी दिल से प्यार से काम कर सकते हैं और तेलंगाना अवाम भी बहुत अच्छा कोऑपरेट कर रही है हमें बड़ी खुशी की बात है आज तेलंगाना के अवाम के अंदर बहुत बड़ा अवेयरनेस आया है पुलिस के साथ कोऑपरेट करने के लिए नहीं तो पुलिस के साथ कभी कोई कोऑपरेट नहीं करते थे कोई कंप्लेन आता तो कभी नहीं जाते थे आज इंडिया में कहीं नहीं है शी टीम्स हमारे पास है कोई हमारे वुमेन्स को हमारी बहनों को कभी प्रॉब्लम होता है तो बराबर शी टीम आपके सामने रहती है भरोसा सेंटर हमारे स्टेट में खोला गया हैदराबाद में है और कई अदर डिस्ट्रिक्ट में है तो इसलिए मैं मेरे दिल की गहराइयों से मैं तमाम हमारे पुलिस अधिकारियों को मुबारकबाद देता हूँ आपके अच्छे काम की वजह से हमारे स्टेट का बहुत अच्छा नाम आ रहा है हमारे तमाम यहाँ के मुकामी लोगों को और तमाम भाइयों को दिल की गहराइयों से मुबारकबाद देता हूँ आप देख रहे हैं ARTV चैनल